మెజారిటీతో జనసేన అభ్యర్థి గెలవబోతున్నారని అన్నారు జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో కలిసి తిరుపతి వచ్చిన ఆయన అసంతృప్తి నేతలతో జరిపిన చర్చల్లో పాల్గొన్నారు. ఇక అంతా కలిసికట్టుగా పనిచేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇక కూటమి నేతలు అందరూ ఏకతాటిపైకి వచ్చినట్లుగా నాగబాబు తెలియజేశారు. ఇక అన్ని సర్దుకున్నాయని తిరుపతిలో జనసేన అభ్యర్థి ఆర్ఎన్ శ్రీనివాసులు గెలవబోతున్నారని నమ్మకాన్ని వ్యక్తం చేశారు నాగబాబు. ఒక 5 నిమిషాలు మీడియాతో మాట్లాడేస్తే సపరేట్ గా బాగుంటుంది సార్. సార్కి ఒక సలహా ఇస్తాము. నడవాలని నడిపించాలని అలాగే తెలుగుదేశం బీజేపీ వాళ్ళందరితో కలిసి ఇక్కడ అప్పుడున్న అభ్యర్థిని గెలిపించాలని వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తున్నారు. అందరినీ ఒక కార్డు మీద తీసుకొచ్చి ఆ కార్యక్రమం చేయాలి. మొత్తం ఎంటైర్ బీజేపీ టీడీపీ జన సైనికులందరూ ఒకే తాటి మీద ఉండి మన తిరుపతి వరకు మన ఆరణి శ్రీనివాసు గారు ఆరు జంగాలపల్లి శ్రీనివాస్ గారిని గెలిపించడం అందరూ ఒక స్థిరణ చెందుతున్నారు. ఆ పని చేయాలి. ఇన్నిసార్లు ముందు తీసుకెళ్ళాం, ఒకసారి తీసుకెళ్ళాం, అందరూ సమన్వయపరిచాం, అందరూ ఏక తాటి మీద వచ్చేసారు. ఎట్లయినా సరే ఈ సీటు ఖచ్చితంగా కొట్టబోతుంది. జనసేన ఈ సీట్ని కొట్టబోతుంది. ఆరణి శ్రీనివాసులు గెలవబోతున్నారు. ఏం ఒక మా మూడు పార్టీలకి ఆల్రెడీ సెంట్రల్ నుంచి స్టేట్ లెవెల్ నుంచి ఆల్రెడీ ఒక సమన్వయం కనిపిస్తున్నాయి. తద్వారానే అన్ని పనులు జరుగుతున్నాయి.